వెల్కమ్ టు కరేజ్ న్యూస్. బీజేపీ శ్రేణులపై దాడులు అమానుషం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి బొమ్మల రామారం మండలంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులపై తెరాస నాయకులు దాడి చేయడాన్ని ఖండించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి. విషయం తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కి చేరుకున్న ఆమె ఏసీపీ భుజంగరావుకు ఫిర్యాదు చేశారు. తమ నాయకులపై దాడి చేసిన వారిపై విచారణ చేపట్టి ఘర్షణలో దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. జిల్లాలో 18 మండలాల్లో పోలింగ్ నిర్వహించగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండదండలతోనే తెరాస నాయకులు రెచ్చిపోతున్నారని, వారి అండదండలతోనే దాడులకు దిగుతున్నారన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారికే సహకరించినటువంటి పరిస్థితి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ప్రతి చోట పెద్ద ఎత్తున ప్రచార సరళిని కొనసాగిస్తూ గెలుపు మార్గంలో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నటువంటి ఓర్వలేని తరంతో అసూయతో ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దాడి చేయడం నిజంగా సిగ్గుచేటైన విషయం. రాబో రోజుల్లో గత భారతీయ జనతా పార్టీ వేరు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ వేరు కాబట్టి వచ్చే రోజుల్లో వీళ్ళ గుణపాఠం చెప్పే రోజులు దగ్గర వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తప్పకుండా రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది. ఇలా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా వెనుకంజ వేయవద్దు, భయపడవద్దు, మేము భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉంది మన అవసరం పడితే బండి సంజయ్ గారు గంట గంట కూడా ఇవాళ మీకు ధైర్యం చెప్పే రీతిలో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో మీతో మాట్లాడిన సందర్భం ఉంది. దయచేసి కార్యకర్త బంధువుల మీరు ఎవరు కూడా భయపడకండి. భారతీయ జనతా రాష్ట్ర ప్రభుత్వం మేబడి ఉంది, రాష్ట్ర పార్టీ ఉంది. తప్పకుండా రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీళ్ళని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఆ రోజు తెలుసుకోకుండా ఇప్పటికైనా జాగ్రత్త పడి టీఆర్ఎస్ కార్యకర్తలు కనీసం బుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేపథ్యంలో కోరుతున్నాం. బ్రీత్ అనలైజర్ చేయమంటే ఇప్పుడు ఒకరు బ్రీత్ అనలైజర్ చేయలేదు, కేసు బుక్ చేయమని చెప్పాం. వాళ్ళే ముందు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇవాళ ఎవరు దాడి చేశారో, ఎవరు దెబ్బలు తిన్నారో ఆ వీడియోలోనే కూడా కనిపిస్తూ ఉన్నాయి. దెబ్బలు తిన్న వాళ్ళే ఇవాళ వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తూ ఉన్నది. దెబ్బలు కొట్టిన వాళ్ళేమో ఆల్రెడీ ముందే బయటికి పంపించారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి పోలీస్ వ్యవస్థను కూడా వేడుకుంటా ఉన్నాం. వెంటనే ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి, విచారణ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భరత్ మాతా కీ జై.